ఎంత మంచి పని చేస్తున్నా కూడా పాజిటివ్ ఎలా ఉంటుందో సో నెగిటివ్ అండ్ అలాగే కొంచెం ఎక్కడో అట్లీస్ట్ ఒక 1% అన్నా పీపుల్ కొంతమంది ఉంటారు. సో అలాంటప్పుడు ఇది స్టార్ట్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది కదా ఇది కొంచెం పెద్ద స్టేజ్ వరకే వెళ్ళేటట్టు ఉంది అని అనిపించింది. లేదండి, నిజంగా చెప్పాలంటే అసలు మేం మా పిల్ల మేం అప్పుడు కూడా మా పిల్లల్ని ఆన్లైన్ నుంచి తీసేసినప్పుడు కూడా మేము ఇమీడియట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వెళ్ళాలని కూడా ఆలోచన రాలేదు మాకు. మేము స్కూల్నే కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఆగస్ట్ 25th పిల్లల్ని తీసేస్తే సెప్టెంబర్ 11th వరకు మేము అంటే సెప్టెంబర్ 1st వరకు స్కూల్కి కమ్యూనికేట్ చేస్తున్నాం అన్నమాట. ఏమైంది, పిల్లలు ఎందుకు యాక్సెస్ చేయలేకపోతున్నారు, ఏమైంది పిల్లలు ఎందుకు యాక్సెస్ చేయలేకపోతున్నారు. అట్లీస్ట్ వాళ్ళు అప్పుడు అంటే ఇప్పుడు వాట్ ఎవర్ దే వాంట్ అబద్ధాలు చెప్తున్నారు, టెక్నికల్ ఎర్రర్ చెప్తున్నారు, ఏదో ఒకటి చెప్తున్నారు. బట్ ఆ అబద్ధం ఏదో అప్పుడు చెప్పిన ఇది టెక్నికల్ ఎర్రర్ ఉంది మేడం, కొన్ని రోజులు వెయిట్ చేయండి ఇది సాల్వ్ అవుతుందనో లేకపోతే ఇంకేదన్నా నోటీస్ అంటే సో అండ్ సో దీనివల్ల సో అండ్ సో కాన్సిక్వెన్స్ జరిగింది అని. కానీ స్కూల్ అప్పుడు కనుక రెస్పాండ్ అయి ఉంటే అసలు మేము బయటకు రావాల్సిన అవసరం కానీ ఇది చేయాల్సిన అవసరం కానీ ఉండదు. బట్ థ్యాంక్స్ టు స్కూల్ ఆల్సో ఫర్ మేకింగ్ అస్ కమ్ అవుట్. ఎందుకంటే దీనివల్ల ఇప్పటి వరకు మాకు తెలియని చాలా విషయాలు, చాలా పేరెంట్స్ సఫర్ అవుతున్న చాలా విషయాలు రైట్ ఫ్రమ్ ఈ లూప్ హోల్స్ అని చెప్పాను కదా. యాజ్ పర్ జియో 94లో వచ్చిన జియో ప్రకారం స్కూల్ కొన్ని కంపల్సరీ పాటివ్వాలి. ప్రైవేట్ స్కూల్స్ కి ఈ గైడ్ లైన్స్ అనేది అప్పుడు ఫిక్స్ చేశారు. ఆ గైడ్ లైన్స్ ఏ స్కూల్ ఫాలో అవ్వట్లేదు అనేది ఇప్పుడు మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు దాకా ఏం చేశారు అంటే మనం ఇన్ ఏ వే ఐ అగ్రీ దట్ పేరెంట్స్ కూడా మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ స్కూల్ బాగుందా, దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా, దీని ఫీజు ఎంత అలా చూస్తున్నాం. కానీ ఈ స్కూల్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఉందా అనేది మనం చూడట్లేదు. నార్మ్స్ ఏంటో కూడా మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ కి తెలీదు. సో త్రూ యూ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ దట్ మేబీ మనం నెక్స్ట్ టైం నుంచి మన పేరెంట్ బాడీస్ ప్రతి స్కూల్లో ఉన్న పేరెంట్ బాడీస్ ఒకటి స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పుడు మా స్కూల్లో పేరెంట్ బాడీ గురించి ఎవరికి తెలీదు. సో అలా కాకుండా పేరెంట్ బాడీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అండ్ స్కూల్ ఆబ్వియస్లీ ఈ స్కూల్ అంటే పేరెంట్స్ ని అసలు చాలా ఆరోగెంట్ గా అసలు పట్టించుకోకుండా ట్రీట్ చేశారు కాబట్టి ఇంత లెవెల్ వరకు తెచ్చుకున్నారు. బట్ స్కూల్స్ అలా కాకుండా కొంచెం కార్డియల్ గా పేరెంట్స్ తోటి ఉంటే ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అండ్ అదే నార్మ్స్ ప్రకారం రన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి మాత్రం పేరెంట్ బాడీ స్ట్రాంగ్ గా ఉండాలి. బట్ ఇది మాత్రం ట్రూ, ఎవరికి తెలియదు. చాలా మందికి వాళ్ళ కంఫర్టబుల్ ఫీజ్ అయితే చాలు చాలు పక్కన ఉందా లేదా ఇవే కాదు చూస్తారు తప్ప అసలు పేరెంట్ బాడీ ఎంత స్ట్రాంగ్ ఉంది అండ్ ఇష్యూస్ ఏమి ఉన్నాయి స్కూల్ మీద. ఇంకా చెప్పాలంటే వాళ్ళ టీచర్స్ కి ఎలా ఎంత పే చేస్తున్నారు కూడా మన హక్కు అది అడగడం. రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం అసలు ఆ టీచర్స్ క్వాలిఫైడా కాదా అండ్ ఆ టీచర్స్ కి వీళ్ళు అంటే మనం కడుతున్న ఫీజ్ ఎంత, వీళ్ళు స్పెండ్ చేస్తున్నది ఎంత, ఇవన్నీ మనం చూసుకోవాలి. వి హావ్ రైట్స్.